జార్లోకి మనం ఇవన్నీ వేసుకోవాలి. మొక్కజొన్నలు 30 ఎల్లిపాయలు కొంచెం కొత్తిమీర మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర 5 నుంచి 10 నిమిషాలల్లో మన గారెలు రెడీ అయిపోతాయి. నూనె వేడే టైం లో ఇది రెడీ. కొంచెం జీలకర్ర దానికి తగినంత ఉప్పు పచ్చి మిరపకాయలు కొన్ని కారం కోసం కొన్ని పచ్చి మిరపకాయలు దీనిలో కారం ఇంకేం వాడేది ఉండదు ఇక ఇది వేసేసుకుంటే సరిపోతుంది. सिंपल गा वेरी 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 टेस्टी मोकजन गारेल 5 నుంచి 10 నిమిషాల లోపు ఈవినింగ్ పూట మంచి హాయిగా తినడానికి టేస్టీ టేస్టీ ఈ టైం లో బాగా దొరుకుతాయి కూడా. మరీ మెత్తగా కాకుండా ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది. ఇది ఒక బౌల్ లోకి తీసుకొని దీనిలో కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయ అదే ఉల్లాకు సన్నగా తరిగిన కొంచెం కరివేపాకు కలుపుకొని నూనె వేడి కాగానే దాన్ని వేసుకోండి. నూనె పెట్టుకుందాం మనం. కడాయిలో నూనె పోసుకుందాం. నూనె మంచిగా వేడైంది కదా గారెలు వేసేసుకుందాం. అందులో ఏం లేదు, మామూలుగా చేతిలోకి ఇట్లా అద్దుకున్నాడు గారెల లెక్క వడల లెక్క గారెల లెక్క వడల లెక్క ఇష్టం ఉంటే వడల లెక్క వేసుకోండి, గారెల లెక్క ఇష్టం ఉంటే గారెల లెక్క వేసుకోండి. రూమ్‌లో ఆయిల్ ఉండదు. ఓ మస్తు చెప్పినో మరి నేను ఇంతగానో ఆయిల్ ఏడ తెచ్చుకోవాలనుకుంటారు కదా, వాళ్ళ కోసం కూడా ఇంకొక ఐడియా చెప్తాను. ఈజీగా ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు ఇదిగో ఇట్లా పెనం పెట్టుకున్నావా, రెండు చుక్కలు నూనె వేసుకున్నావా, వేసుకొని రెడీ చేసుకొని తిన్నావా. కాకపోతే ఏంటంటే ఇది సిమ్లో పెట్టుకొని చిన్న చిన్న మంట మీద పెట్టుకొని కాల్చుకోవాలి, కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఒకసారి ఇవి కూడా తిప్పుకుందాం. ఇవి రెడీ అయిపోయినాయి. ఇవి మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇక్కడ